2018 ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏక్ భారత్ ఏక్ శ్రేష్ఠ భాషా సంఘం పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అది మనకు సంబంధించింది. మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. అందులో మన రాజ్యం గుర్తించిన భాషలు 22. కొన్నిటికి లిపి ఉంటుంది, కొన్నిటికి లిపి ఉండదు. అంటే కొన్నిటికి అక్షరాలు ఉండే, కొన్నిటికి అక్షరాలు ఉండవు. మన పుస్తకాలలో మనం చదువుకునే భాష ఏంది? తెలుగు. అట్లానే మన పక్కనే మద్రాసు రాష్ట్రంలో తమిళ మాట్లాడతారు. ఆ రాష్ట్రం మనం పోయి మీ పేరు ఏంది, ఫలానా ఎక్కడ ఉందంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. అందుకని మనం ఏదన్నా ఇటువంటి చిన్న చిన్న భాషల్లో 4-5 పదాలు కనుక నేర్చుకుంటే మనకి ఎంతో కొంత ఉపయోగం. అన్ని భాషల్ని మనం కాస్త కాస్త నేర్చుకోవాలి. చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న వాక్యాలు. ఈ విధంగా మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. మనం రోజుకు ఒక భాష చొప్పున 22 భాషలు నేర్చుకుంటాం. ఇప్పటికే మనం అస్సామీ, బెంగాలీ, డోగ్రీ భాష నేర్చుకున్నాం. ఇవాళ గుజరాతీ భాష నేర్చుకుంటాం. ముందు తెలుగు భాష గురించి, దాని గొప్పతనం గురించి చెప్పుకున్నాం. మనం పాఠశాల విజ్ఞానంలో చెప్పుకున్నాం రాజుల పరిపాలన గురించి. అట్లానే మన రాజ్యాలలో గొప్ప రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఆయన మన భాష గురించి చాలా గొప్పగా పొగిడాడు. ఏం పొగిడాడు అంటే, దేశ భాషలందు తెలుగు లెస్స. లెస్స అంటే అర్థమైంది గొప్పది అని అర్థం. అంటే మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నా కానీ తెలుగు భాష చాలా గొప్పది, మధురమైంది, తీయనిది అని అంతటి గొప్ప మహారాజైన శ్రీకృష్ణదేవరాయల చేత ప్రశంసించబడిన భాష మన తెలుగు భాష. అటువంటి భాషలో మనం పరిజ్ఞానం సంపాదించి మన భాషలోనే కాకుండా మన ఇతర భాషలో కూడా ఎంతో కొంత పరిజ్ఞానం సంపాదిస్తే అది మన ప్రగతికి ఉపయోగపడుతుంది. అనేక రకాలుగా మనం దానివల్ల మనకి అనేక లాభాలు ఉంటాయి. ఏదైనా మనం ఏదైనా పని ఉంటే హైదరాబాద్ పోతాం, కొన్ని చోట్ల హిందీ మాట్లాడతాం. అందుకని మనకి హిందీ అర్థం కాదు. అందుకని మనం ఏం చేస్తాం, హిందీ కూడా కొద్దిగా నేర్చుకుంటాం. నిన్న మనం కొన్ని పదాలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, డోగ్రీ భాషలో చెప్పుకున్నాం. అట్లానే ఇవాళ మనం గుజరాతీ భాషలో చెప్పుకున్నాం. కాబట్టి భాషను బాగా నేర్చుకోవాలి, ఎంతో కొంత పరిజ్ఞానం సంపాదించాలి. తెలుగు భాష చాలా గొప్పది, దాని గొప్పతనాన్ని పోకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అట్లానే భాషలు వేరైనా భాగం ఒక్కటే, ఎన్ని రాష్ట్రాలున్నా దేశం ఒక్కటే, ఎన్ని మతాలున్నా మానవత్వం ఒక్కటే. ఆ భావాన్ని మనలో నింపుకొని మనం భాషాభివృద్ధి కోసం మనందరం కృషి చేయాలి. భాషలు వేరైనా ఒక్కటే, మతాలు వేరైనా మానవత్వం ఒక్కటే, రాష్ట్రాలు వేరైనా దేశం ఒక్కటే, తెలుగుదనం నిండిన భారతీయతతో జాతీయ సమైక్యతకు భాష సంస్కృతికి అనుక్షణం అద్వితీయ కృషి చేస్తానని భాష ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై జై భారత్, జై తెలుగు తల్లి, జై జై భారత మాత, జై జై.